హత్య చోటు చేసుకుంది. కట్టుకున్న భర్తే తన భార్యని కడతేర్చిన సంఘటన పట్టణంలో కలకలం రేపింది. భాగ్యలక్ష్మిపేటకు చెందిన కామశెట్టి సుబ్బలక్ష్మి అనే మహిళపై తన భర్త దేవరాజు కత్తితో దాడి చేశాడు. రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో ఉన్న మహిళను కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. భర్తకు తన భార్యపై అనుమానం ఉండేదని, కొంతకాలంగా తరచుగా గొడవలు పడుతున్నారని, ఈ అనుమానంతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని స్థానికులు చెబుతున్నారు. పట్టణ పోలీసులు తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 19వ వార్డులో సుబ్బలక్ష్మి అనే ఆవిడని ఆమె యొక్క భర్త రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో ఒక కత్తి తీసుకుని దాడి చేయడం జరిగింది. ప్రీవియస్గా వాళ్ళిద్దరికి భార్యాభర్తలిద్దరికి కూడా కొన్ని గొడవలు ఉన్నాయి. రీసెంట్గా ఆవిడ లాస్ట్ మంత్ 28న దుబాయ్ నుంచి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆ గొడవలను పురస్కరించుకుని నేను రాత్రి సడన్గా వచ్చి అతను సొంత భార్యపై కత్తితో దాడి చేశాడు. ఆవిడని లైవ్లో ఉండగానే వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. అండర్గోయింగ్ ట్రీట్మెంట్, రాత్రి కేసు కట్టాం, అండర్గోయింగ్ ట్రీట్మెంట్ ఎర్లీ అవర్స్లో 3 o'clock టైంలో ఆవిడ చనిపోయింది. దాన్ని హత్యా కేసు కింద నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తుంది.